సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ ఆమె సీనియర్ అక్కడ కూడా సీనియర్ పెద్ద పెద్ద మనిషిని అన్నాడు చెప్పకండి అలా చెప్తలేను జస్ట్ అడుగుతున్న క్వశ్చన్ కంప్లీట్ చేసాను సీనియర్ అంటే సినిమాలు మీకంటే కొంచెం నుండి ఎక్కువ సినిమాలే చేశారు ఇఫ్ షీఈస్ ఇన్ టు ద పబ్లిక్ మీకంటే తొందరగానే అండ్ రామ్ చరణ్ మూవీలో అంటే చెప్పొచ్చు సో ఏమన్నా ఆవిడ దగ్గర నుంచి సజెషన్స్ లేదు నువ్వు ఇలా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదని ఏమన్నా చెప్పడం జరిగిందా అయ్యో ఆమె డైరెక్టర్ గారిని నువ్వు పక్కెళ్ళు నువ్వు చేయి విషిక అంటే సెట్లో విషిక ఉంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు బట్ అంటే అదంతా ఉన్న లైటర్ నోట్ షీస్ అ వెరీ హంబుల్ పర్సన్ చాలా డౌన్ అంటే నిజంగా సినిమాలు చేసినా సరే తనకి ఏం రానట్టే ఇంకేమైనా నేర్చుకుందాం అనే దీంతోనే ఉంటుంది కానీ అసలు ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపిలే మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ డైలాగ్ దగ్గర సజెషన్ డిస్కషన్స్ జరిగినాయి డిస్కషన్స్ సో బ్యాక్ టు బ్యాక్ త్రీ సినిమాస్ ఆన్ ప్యారలల్ గా చేసుకుంటూ వచ్చారు ఇబ్బంది ఏం కనిపించలేదా యాక్చువల్లీ ప్యారలల్ ఏం కాదు ఫస్ట్ ఇందిరాయి పంచాయతీ అది షూట్ అయిపోయింది దాని తర్వాత ఇది సైన్ చేశాను సో దీని షూట్ అయిపోయిన తర్వాత అష్ట దిగ్బంధం అంటే అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చింది అయితే ఇప్పుడు పబ్లిక్ లోకి ఎస్ అయ్యో అయ్యో అసలు ఫస్ట్ రావాల్సింది అది అది ఏందిరాయి పంచాయతీ ఓకే సో అది సెకండ్ వస్తుంది సెకండ్ వస్తుంది సెకండ్ చేసింది థర్డ్ వస్తుంది లాస్ట్ వచ్చిన లేటెస్ట్ వస్తుంది అంటే అందులో మిమ్మల్ని ఒక డిఫరెంట్ వేలో చూసాం కదా కొంచెం స్టైలిష్ మోడర్న్ గ్లామరస్ నా త్రీ మూవీస్ కూడా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ని హోల్డ్ చేస్తుంది డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి మాట తీరు అన్నిట్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు లైక్ అష్ట దిగ్బంధనంలో చూసుకుంటే మొత్తం మోడర్న్ అక్కడ కూడా కొంచెం ఎలా అంటే ఇన్నోసెంట్గా కానివ్వండి ఇంకా లైక్ మనోళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆమె కూడా వెళ్తుంది అనే టైప్లో ఉంటుంది మళ్ళీ ఇందిరాయి పంచాయతీలో చూసుకుంటే అది కంప్లీట్ డిఫరెంట్ మరి దీంట్లో చూసుకుంటే మొత్తం పల్లెటూరు అమ్మాయి మొత్తం రౌడీ మాస్ టైప్లో ఉంటుంది సో ఈ త్రీ మూవీస్ కూడా నాకు ఒక ఆపర్చునిటీ లా చూసుకుంటున్నాను ఎందుకు అనంటే లైక్ త్రీ వేరియేషన్స్ నేను చూపించుకోవడానికి ఉంటుంది ఈ త్రీ మూవీస్ నేను చేశాను నేను దేంట్లో అయినా ఫిట్ అవుతాను అనేది సో ఇక్కడేమో ఇంద్రాయి పంచాయతీ వచ్చినప్పుడు తెలంగాణ విలేజ్ స్టైల్లో వచ్చింది తెలంగాణ నేటివిటీ ఇదేమో రాయలసీమ నేటివిటీ ఫ్యూచర్ లో ఆంధ్ర సైడ్ ని కూడా అక్కడ విలేజ్ కి ఏమన్నా నెవర్ నో అంటే చెప్పలేం ఫ్యూచర్ ఎవరు చెప్పలేరు కదా మీ ఫ్యూచర్ రేపు ఏంటి అంటే ఎవరు తెలియదు ఓకే వయసు అయిపోయింది నిజంగానే తెలియదు కదా సో నవదీప్ గారు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో కూడా ఆయన ప్రొడక్షన్ నుంచి వస్తూ సో హౌ యు ఆర్ ఫీలింగ్ యాజ్ హీజ్ యాక్టర్ అండ్ ఆల్సో ఇంటూ ప్రొడక్షన్ ఒక కథను సెలెక్ట్ చేసుకుని దాంట్లో మిమ్మల్ని చూస్ చేసుకోవడం ఎలా అనిపించి సో నవదీప్ గారు ప్రెజెంట్ చేస్తున్నారండి సినిమా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు పుష్ప భాస్కర్ గారిని ఆమె లీడింగ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆమె నవదీప్ గారికి చూపించి ఇలా ఒక సినిమా ఉందండి ఏం చేద్దాం అని చెప్పి అయితే నవదీప్ గారు చూసి చాలా నచ్చింది నవదీప్ గారికి నచ్చి ఇది నేను ప్రజెంట్ చేస్తా నేనే ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆయన ఓన్ చేసుకొని ఆయన సొంత సినిమాలో దీన్ని పుష్ చేస్తున్నారండి ఈ స్పేస్ ఇదంతా కూడా నవదీప్ గారి ఆఫీస్లోనే చేస్తాం సో ఒక వెరీ స్ట్రాంగ్ పుష్ అండి నవదీప్ గారు దీనికి అది కూడా ఆయన ఈ కథ మీద ఆయనకున్న నమ్మకం సినిమా మీద ఆయనకున్న నమ్మకమే ఇలా తీసుకెళ్తుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ ఓకే